కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్ల ఆహ్వానానికి ప్రకటన ప్రారంభించిన తరువాత కేరళ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పాదయాత్రకు ఒకరోజుపాటు బ్రేక్ ఇచ్చి ఆయన హుటాహుటిన ఇరవై మూడు సెప్టెంబర్న ఢిల్లీకి వెళ్ళాడు అందరూ తీర్మానాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు మాకు రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా ఉండాలి ఉండాలి అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా తీర్మానాలు చేసి పంపుతున్నారు అయితే రాహుల్ గాంధీ పత్రికాముఖంగా స్పష్టత ఇచ్చేశాడు నేను జాతీయ అధ్యక్షుడిగా ఉండదలుచుకోలేదు ఎవరు జాతీయ అధ్యక్షుడైనా వారికి సహకరించి నా వంతు కృషి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పాడు సోనియా గాంధీ కూడా ఆమె నేను కొనసాగను నా ఆరోగ్యం బాగోలేదు రెండు మూడు సార్లు నా కోవిడ్ వచ్చింది నా అనారోగ్య కారణాల వల్ల ఈ జాతీయ అధ్యక్షురాలు బాధ్యతల్లో కొనసాగలేనని ఆమె కూడా స్పష్టత ఇచ్చింది ఇటువంటి సమయంలో ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆయన ముందు వరుసలో ఉన్నాడు ఈ అశోక్ గెహ్లాట్ ఈ గాంధీ కుటుంబానికి విధేయుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు ఏమి చెబితే అదే తనకు శిరోధార్యంగా నిర్ణయాన్ని అమలుపరుస్తాడు అంత విధేయుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ లేరు అని గట్టిగా గాంధీ కుటుంబం విశ్వసిస్తూ ఉంది పైగా సీనియరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అశోక్ గెహ్లాట్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బయటకేమో మేము తటస్థము ఎవరికి మద్దతు ఇవ్వము ఎన్నికైతే వాళ్లను మేము జాతీయ అధ్యక్షుడిగా గౌరవిస్తామని చెప్పినా గాంధీ కుటుంబము ఏ విధంగా ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ని పెట్టుకున్నారో అలాంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి రబ్బర్ స్టాంపునే కావాలని కోరుకుంటా ఉంది గాంధీ కుటుంబం ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అశోక్ గెహ్లాట్ జాతీయ అధ్యక్షుడి స్థానం అధిరోహించిన తరువాత కూడా నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కోరుకుంటున్నాడు దానికి పార్టీ హైకమాండ్ ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక జాతీయ అధ్యక్షుడవగానే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా రాజస్థాన్ రాజీనామా చేయాలి ఆయన రాజీనామా చేయగానే అక్కడ ఇవ్వవలసింది ఎవరికి దివంగత నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ని ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడే మెలికి పెట్టాడు అశోక్ గెహ్లాట్ వృద్ధుడైనా బుద్ధిపానివ్వలేదు యువకులకు అడ్డుకట్ట వేస్తున్న అశోక్ గెహ్లాట్ ఇంకా నాయకుల చేతిలోనే పార్టీలు ప్రభుత్వాలు ఉండాలని బలంగా విశ్వసించే అశోక్ గెహ్లాట్ ఎట్టి పరిస్థితులలో సచిన్ పైలట్ని ముఖ్యమంత్రి చేయటానికి వీల్లేదు అని ప్రస్తుత రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సిపి జోషి అనే ఆయన పేరు ప్రతిపాదిస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంకటమైపోయింది సిపి జోషిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకొస్తే ఏ విధంగా మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధ్యా బయటకు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో సచిన్ పైలట్ని ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే సచిన్ పైలట్ పార్టీని విడనాడి కాంగ్రెస్ పార్టీ తరపున కాకపోయినా భారతీయ జనతా పార్టీ తరపున సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆయన నిర్ణయించుకున్నాడు ఇప్పటికే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో చర్చలు జరిపాడు మంతనాలు జరిపాడు బీజేపీ హైకమాండ్తో టచ్లో ఉన్నాడు జ్యోతిరాదిత్య సింధ్యా సచిన్ పైలట్ ఇద్దరు కూడా బాగా దగ్గర స్నేహితులు వాళ్ళు ఆప్త మిత్రులు రాజస్థాన్ యొక్క శాసనసభ ఎమ్మెల్యేల పరిస్థితి పరిశీలిస్తే అక్కడ ఉన్నది రెండు వందల మంది ఒక ఖాళీ ఉంది స్థానం ఈ రెండు వందలు ఉన్న దాంట్లో నూట ఇరవై ఒక్క మందితో ప్రభుత్వం ఏర్పడింది ఈ నూట ఇరవై ఒకటిలో నూట ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నూట ఏడులో కూడా మంది బహుజన సమాజ్ పార్టీ ఏనుగు పార్టీ నుంచి వచ్చి చేరారు మరొక పదమూడు మంది ఇండిపెండెంట్లతో కలిసి నూట ఇరవై ఒక్క మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విధంగా చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వం నూట ఏడు మంది కాంగ్రెస్ పార్టీ పదముగ్గురు స్వతంత్రులు ఇంకొక చిన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరు భారతీయ జనతా పార్టీకి రాజస్థాన్లో డెబ్భై సీట్లు ఉన్నాయి వాళ్ళకు కావాల్సింది ముప్పై సీట్లుంటే వంద అనే సంఖ్య వస్తే సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవడం తథ్యం ఇప్పటికే సచిన్ పైలట్తో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఆ సంఖ్య యాభైకి కూడా వెళుతుంది కనుక అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యాడనే ఆనందంతో పాటు అక్కడ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పతనమవుతుందనే విషాదం మాత్రం తప్పదు కనుక హైకమాండ్ అశోక్ గెహ్లాట్ని ఒప్పించి సచిన్ పైలట్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాంగ్రెస్లో ఉంటాడు లేదా కమలమ్మ గూటికి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అశోక్ గెహ్లాట్తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన శశిధరూర్ పార్లమెంట్ సభ్యుడు ఆయన కూడా నామినేషన్ వెయ్యాలనే సంకల్పంతో ఉన్నాడు ఇంకొక ఆయన కూడా నేనెందుకు పనికిరాను నేను కూడా ఉన్నానని దిగ్గిరాజా దిగ్విజయ్ సింగ్ కూడా నేను కూడా నామినేషన్ వేస్తానంటున్నాడు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికలు జరగాలంటే ప్రదేశ్ కాంగ్రెస్ డెలిగేట్లు తొమ్మిది వేల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏడు వందల మంది పీసీసీ డెలిగేట్లు ఉన్నారు ఈ తొమ్మిది వేల మంది ఓటు వేసి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొవ్వూరు నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్గా నమోదు చేసి ఆయనకి గుర్తింపు కార్డు కూడా పంపించడం జరిగింది చిరంజీవి ఆయన మంత్రి పదవి అయిన తర్వాత ఏనాడో రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకోలేదు దాని రెన్యువల్ కూడా చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని మెగాస్టార్ చిరంజీవి ఆయనకి పీసీసీ డెలిగేట్గా గుర్తింపుగా డివటాన్ని మెగాస్టారు అభిమానులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఆగ్రహ వేషాలతో ఉన్నారు మా అభిమాన నటుడిని ఆయన ఏనాడో రాజకీయాలకు దూరంగా ఉంటూ సమదూరంలో ఉంటూ చలనచిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తూ ఈ టాలీవుడ్లో పెద్ద ఆయనగా పేరు పొందిన మెగాస్టార్ని ఒక పీసీసీ డెలిగేట్గా పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఏది ఏమైనా దాదాపు అశోక్ గెహ్లాట్ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడం ఖరారు దిగ్విజయ్ సింగ్తో ధరూర్తో అనధికారికముగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడి వాళ్ళిద్దరినీ ఓదార్చటము ద్వారా మీ ఇద్దరికీ వేరే అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏకగ్రీవం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి ఎందుచేతనంటే శశిధరూరు అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ కూడా సోనియా గాంధీ లేదు గాంధీ కుటుంబము గీసిన లక్ష్మణ రేఖను దాటేవాళ్ళు కాదు కనుక వాళ్ళు మీరు మేడం సోనియా మీరేం చెబితే అది మేము మా పాటిస్తాం మీరు మమ్మల్ని ఈ అధ్యక్ష రేసులోంచి తప్పుకోమంటే దిగ్విజయ్ సింగ్ శశిధరూర్ ఇద్దరు కూడా తప్పుకుని ఏకగ్రీవానికి సహకరిస్తారు ఏది ఏమైనా ఈనాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గలవారు దేశంలో ఓటర్ల సంఖ్య యాభై శాతం మంది ఉంటే వృద్ధ నాయకుడైన అశోక్ గెహ్లాట్ని జాతీయ అధ్యక్షుడిగా పెట్టడం ద్వారా యువతను ఏ విధంగా ప్రశ్నిస్తా ప్రోత్సహిస్తారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది కనుక వృద్ధ నాయకులు కాలము చెల్లిన ఆలోచనలు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవటం క్షేత్రస్థాయికి వెళ్ళకపోవటం ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ నినాదం ఇచ్చాడో కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ అశోక్ గెహ్లాట్ ఎన్నికతో ఆ యొక్క సంకల్పం భారతీయ జనతా పార్టీ సంకల్పం మోదీ గారి ఆలోచన మోదీ గారి లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ రహిత భారతదేశం అనే లక్ష్యము సంపూర్ణంగా నెరవేరటానికి అశోక్ గెహ్లాట్ని నియమించటం ఎంతో కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు